అందరికీ తెలుసు మన భూమి మీద 71% నీరు ఉందని. కానీ మీకు తెలుసా ఆ 71% నీరులో 97% నీరు సముద్రంలోనే ఉంది అని? మీకు తెలుసా ఈ సముద్రాల లోపల నదులు, జలపాతాలు, అడవులు, అగ్నిపర్వతాలు ఎన్నో ఉన్నాయని? సముద్రంలో అడవులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు సముద్రాల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక సముద్రాలలో మన ప్రయాణం సాగిద్దాం. ఎక్కడో 384,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీదికి 12 మంది వెళ్ళారు. కానీ 11 కిలోమీటర్ల దూరం ఉన్న సముద్రపు అడుగుకి కేవలం 3 మాత్రమే చేరుకున్నారు. మనకి మన భూమి మీద ఉన్న సముద్రాల కన్నా ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ మూన్ల గురించే ఎక్కువగా తెలుసు. దీన్ని బట్టి సముద్రాలను స్టడీ చేయడం ఎంత కష్టతరం మరియు ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. మన అందరికీ తెలియట్లేదు కానీ సముద్రంలో మనకు తెలియని ఒక ప్రపంచమే దాగి ఉంది. సాధారణంగా సముద్రాల లోతు అనేదే 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశం ఏంటో తెలుసా? మెరీనా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11 కిలోమీటర్లు. మనం లోపలికి వెళ్ళే కొద్దీ మన మీద వాటర్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. అంటే బాడీకి మీద ఉండే నీటి బరువు బాడీ మీద పడుతుంది. ఈ మెరీనా ట్రెంచ్ అనే ప్రాంతంలో సుమారుగా 8 టన్నుల బరువు మన మీద పడుతుంది. అంటే 8,000 కిలోల బరువు అన్నమాట. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది 5% మాత్రమే. అంటే మిగిలిన 95% మనం చూడలేదు, కనుగొనలేదు. సముద్రాలలో అడవులు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో 70% సముద్రాలలో అడవులు చెట్ల వల్లనే వస్తుంది. కానీ మనం మాత్రం వాటిని నాశనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 200,000 టన్నుల ప్లాస్టిక్ని సముద్రాల్లో కలిసేలా చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కారణంగా ఎన్నో సముద్ర జీవులు చనిపోతున్నాయి. ఇప్పటికైనా వాడకంని తగ్గించకపోతే